నిరపేద కుటుంబాలకు ఎల్లవేళల అండగా ఉంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుద్బల్లపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న చప్పా శ్రీనివాసరావు 43 సంవత్సరాలు, కరి ఈశ్వరరావు 38 సంవత్సరాలు విజయనగరం నుంచి బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. కాగా సెప్టెంబర్ 2022లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఇద్దరు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా పిట్నం మండలంలోని కంబాపూర్ గ్రామానికి చెందిన మధురి లక్ష్మి 34 సంవత్సరాలు. ఈ మహిళ కూడా బ్రతుకు తెరువు నిమిత్తం డిఆర్కే కాలేజీ సమీపంలోని డాలర్ హిల్స్ విల్లాస్లో పనిచేస్తూ జూన్ 2022లో దురదృష్టవశాత్తు కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మరణించింది. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు దీనిపై ప్రత్యేక చర్య చూపి విద్యాశాఖ అధికారులతో చర్చించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఎక్స్ గ్రేషియా అందించేలా ఒప్పించారు. మంజూరైన సదరు చెక్కులను ఈరోజు తన నివాసం వద్ద కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ వేమారెడ్డి, అరుణారెడ్డి, పటోళ్ల ప్రమోద్ కుమార్, నాయకుడు యూసిఫ్ పాల్గొన్నారు.